అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. అంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా
అతి పరిశుద్ధుడా పరలోక దూతాళి స్తోత్రార్యుడా. చెప్పలు కొడదామా? స్తోత్రం ప్రభుని స్తుతించుదా ఎంతో శ్రేష్టకరమైనది. ఆరాధించుట ఆత్మలో ఆనందం కలుగుతుంది. ప్రభు మనకు పెదాలిచ్చాడు, చక్కని స్వరాన్నిచ్చాడు. ప్రభు కొరకు పాడదాం. స్తోత్రం పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా పరలోక దూతాళి స్తోత్రార్యుడా. అతరు పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా పరలోక దూతాళి స్తోత్రార్యుడా. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం 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 యేసయ్యా. స్తుతియు ఘనత మహిమా నీకే యేసయ్యా. స్తుతియు ఘనత మహిమా నీకే యేసయ్యా. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా పరలోక దూతాళి అందరూ గళమెత్తి పాడదాం. సర్వోన్నత స్థలములలో దేవుడికి మహిమ కలుగుతుంది. సర్వోన్నతమైన స్థలములయందు మహిమను పొందే నా యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములయందు మహిమను పొందే నా యేసయ్యా. సర్వాజ్ఞుడావు సర్వాధికారి సర్వాజ్ఞుడావు సకలము నీకే అర్పించేరా. సకలము నీకే అర్పించేరా. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం స్తోత్రం
వాడవు. ఆకాశమంత మనసున్న వాడవు, కొండంత ప్రేమను చూపుతున్న వాడవు, కరుణా వాత్సల్యముతో కాపాడుచున్నావు, కరుణా వాత్సల్యముతో కాపాడుచున్నావు. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా పరలోక దూతాళి స్తోత్రార్యుడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యాలను వినటానికి మన హృదయాలను విప్పి, మనస్సు విప్పి, దేవుని యొక్క మాటలు వింటూ సంపూర్ణమైన ఆ దైవిక జ్ఞానాన్ని పొందటానికి, ఆ వాక్యములో ఉంచి వస్తున్న బలాన్ని పొందటానికి, వాక్యమైన క్రీస్తుని స్వీకరించటానికి, మనలో మనం తన్మయము చెందటానికి ఇష్టపడుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, సర్వకృపానిదైన యేసయ్య, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యము నాకు దొరకగా నిన్ను దాన్ని భుజించి తిని అన్నాడు యిర్మీయా ప్రభు. నిజమే నాయన, మా జీవానికి ఆహారము, మా జీవితానికి సరిపడే జ్ఞానమునిచ్చేది నీ వాక్యం. అట్టి నీ వాక్యమును వినటానికి, బోధించటానికి అయా నిజముగా మేము అర్హులము కాదు. అయినా నువ్వు పిలచి, మలచి, బలపరచి, దీవించి, ఆదరించి, అభిషేకించి నడిపించుకున్నందుకు నీ స్తోత్రాలు. ఇప్పటి వరకు పాడిన ప్రతి పాటలో మీరున్నారు. బిడ్డలకి చక్కని స్వరాలు ఇచ్చారు, నిన్ను కీర్తించే భాగ్యాన్ని ఇచ్చారు, నీ స్తుతించే అదృష్టాన్ని ఇచ్చావు ప్రభా. పాడి కీర్తించి స్తుతించిన ప్రతి బిడ్డను బలపరచండి. బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, సమస్యలతో ఉండి
నీ చెంతకు వచ్చిన ప్రతి బిడతో మీరు మాట్లాడండి. నీ దాసుడిగా నేను నిలబడుతున్నా. నేను ఉట్టివాడను, మట్టి పాత్రను ప్రభా. నన్ను నీ సిలువ చొట్ట మరుగుపరుచుకుని నాలో నీవుండి నా అంతరాత్మలో కలువయుండి నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని, వినగలిగిన చెవును గ్రహించగల మనసును ప్రతి బిడికి దాయిచేయమని నజడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన ఉనికికి కారణభూతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు, దైవాశీర్వాదములు. అంత బాగున్నారా? చాలా సంతోషం. బయట వాతావరణం చాలా వేడిమిగా ఉంది, చాలా చాలా వేడిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అందుకనే ఈ మనం కింద చర్చిలోనే మొదటి అందులో మొదటి శుక్రవారం కనుక మళ్ళీ దివ్య మందస్సంలోనే మనం అందరం కూడా గుమ్ముకూడి ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. ఇలారా గమనించండి, మనిషి మనోవేదనకి గురి అవుతాడు. మనోవేదన, ఆ మనోవేదన ఎప్పుడు వస్తుంది మనిషికి? వేదన వేరు, మనోవేదన వేరు. వేదన అంటే ఏదన్నా శరీరానికి బాధ కలిగినప్పుడు కొద్దిగా వేదన కలుగుద్ది, అందులోంచి దుఃఖం వస్తుంది. మనోవేదన ఎప్పుడు వస్తుంది అంటే బలమైన సమస్యలు, విపరీతమైనటువంటి ఒత్తిడులు, అనుకోని కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి ఆ వ్యతిరేకతలు లేక ఆ శోధనలు. ఈ శోధనలు కలిగినప్పుడు మనిషి భరించలేని వేదనకి గురి అవుతూ ఉంటాడు, భరించలేని బాధకి గురి అవుతూ ఉంటాడు, భరించలేనటువంటి శోధన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ మనిషి తట్టుకోలేడు, ఆ బాధని తట్టుకోలేడు. తట్టుకోలేని మనిషి ఏం చేస్తాడంటే బాధపడుతూ ఉంటాడు. అది మానసికంగా మనిషిని కృంగదీస్తూ ఉంటుందండి, మానసికంగా మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేడో, చెప్పుకున్న మనుషుల వద్ద నుంచి పరిష్కారమో రాదు. కాబట్టి దానికి పరిష్కారం దొరకాలి అంటే, ఆ మనోవేదన పోవాలంటే పరిష్కరించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే నిన్ను, నన్ను, మనందరినీ పుట్టించిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, కాపాడుచున్న దేవుడు. నిజముగా నేనున్నాను, నీకు ఒక మార్గాన్ని చూపించేవాడనని ధైర్యము చెప్పగలిగిన దేవుడు ఉన్నవాడు ఎవరంటే యేసయ్యే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మనోవేదన అండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మనోవేదనకి మనిషి ఏమనుకుంటాడంటే చచ్చిపోతే పోయే, అంటే మనిషికి ఎంత బాధ కలిగితే, ఎంత వేదన కలిగితే, ఎంత కృంగిపోతే, ఎంత నలిగిపోతే, ఎంత మానసికంగా గురి అయితే ఆ మనిషి నేను చచ్చిపోతే బాగుండని ఆలోచనకు వస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా, చీ ఈ జీవితం వేస్ట్, ఈ బ్రతుకు వేస్ట్, ఈ బ్రతుకు బ్రతికంటే చచ్చిపోతే పడిపోయే ఈ జీవితం, ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన వేదన, ఎందుకు వచ్చిన సమస్య అని, అంటే అక్కడ వరకు వెళ్ళిపోయింది. అంటే డిసిషన్ ఈజ్ ఓవర్ అంతేనా? దాన్ని ఏమంటారండి, ఓవర్ డిసిషన్ అంటే ఇక లేదు, ఇక నాకు వద్దు, నేను బ్రతుకుతమే వేస్ట్, ఇంత చేసి ఇంత కష్టపడి ఇంత ఇంత సాధించి ఇంత దేవుని నామములో జీవిస్తూ ఇంకా నేను శోధించబడుతున్నాను, ఇంకా నేను బాధపడించబడుతున్నానంటే ఆ దేవుడికి కూడా నా మీద కరుణ లేదా, వాత్సల్యము లేదా అనే వేదన కలిగిన వాడో చనిపోవాలనే ఒక డిసిషన్ తీసుకుంటాడండి. అటువంటి డిసిషన్ మోషే గారు కూడా తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా గమనించండి, నేను వాక్యాన్ని మీకు చూపిస్తున్నానంటే
కంప్లీట్గా ఆధారాలు ఉంటేనే వాక్యం చెప్తాను. ఆధారము లేకుండా వాక్యం అసలు చెప్పను నాకు, ఎందుకంటే అది నాకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఒక వారం రోజులు, 10 రోజులు తరిపీజ్ అయ్యి బైబుల్ తీసుకుని రాసుకుని గీసుకుని పెట్టుకుని ఏమని గంటల తరబడి దాని గురించి కుస్తీ బట్టి చెప్తే అది జనాలకు ఎక్కేది మాత్రం ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మలో నడిపింపు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవరెవరు ఈ డిసిషన్కి వచ్చారు, ఎవరెవరు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళారు, ఎవరెవరు ఈ డిప్రెషన్లోకి వెళ్ళారు, దాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్ అని కూడా అనొచ్చామో, డిసిషన్ని కూడా ఏమంటారంటే లాస్ట్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి, లాస్ట్ మూమెంట్లో ఉన్నాడో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. ఇక ఆ డిప్రెషన్లోకి మనిషి వెళ్ళిపోయాడు అంటే ఆ స్టేజీ దాటిపోతున్నాడు, ఇక నాకు జీవితం వద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు, ఈ భారము నాకు వద్దు, నేను మోయలేను, మోస్తూ బ్రతకలేను, ఇక నాకు ప్రశాంతత కావాలి, రిలీఫ్ కావాలి, లేదంటే పోవాలి. దేవుని స్తోత్రం. రెండు విధానాలు చెప్తున్నాను మీకు. ఈ చివరి డిసిషన్లో తీసుకునేది ఏంటంటే వస్తే రిలీఫ్, లేదంటే తెగింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాలు బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 11:15 బైబిల్ ఉన్న వారందరూ దయచేసి తీసుకోవాలండి. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గారు. దేవుడు అంటున్నాడు, అయ్యా నా బాధ నా భారము నీకు తెలియదు కాదు, నేను ఎంత చేశాను నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన దాన్ని నేను చేశాను, నేను వెళ్ళమన్నావు నేను వెళ్ళాను, తీసుకురమ్మన్నావు నేను తీసుకొచ్చాను, ఈ ప్రజలకు నేను ఒక నాయకుడిగా ఉన్నాను, కానీ ఈ ప్రజలు నా మీద తిరగబాటు చేస్తున్నారు, ఈ ప్రజలు నా మీద ఏమంటే తిరుగుబాటు చేస్తున్నారు, చంపాలనుకుంటున్నారు, కొట్టాలనుకుంటున్నారు, నిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి కడిపే కైలాసం అండి. పొట్ట కోసం అన్నం, అన్నం కోసం పొట్టని బైబిల్లో ఉందండి. తిండి ప్రాముఖ్యమైనది కాదు. చాలామంది తిండిలో కూడా రుచిపాకాలు కావాలి, రుచైన ఆహారం కావాలి, రుచైన పదార్థాలు కావాలి, ఏమండి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకి అన్నీ రుచిగా దొరకవో, అన్నీ కరెక్ట్ పాళ్ళలో ఉండవో, అన్నీ మనం అనుకున్నంత అనుకూలమైన ఆహారము దొరకకపోవచ్చు. ఏమంటే ఒకరోజు తినపోయినా పర్వాలా, 2 రోజులు తినపోయినా పర్వాలా, అవసరమైతే 1 వారం తినపోయినా పర్వాలా, ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి, మనకున్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి. దేవుడు మనకేమి ఇచ్చాడో దాంతోనే తృప్తి పడుతూ వెళ్ళాలి. దేవుడు మనకెంత పెట్టాడు, కొన్ని సమస్యల్లో పడతా కారణం అంటే మనిషి ఉన్న స్థితిని మరచి ఇంకా సంపన్న స్థితిలోకి వెళ్ళాలని, లేక బాగా తినాలని, బాగా అనుభవించాలని, బాగా బ్రతకాలని కోరి తెచ్చుకునే కష్టాలు ఉంటాయి. అవి మనిషికి లేనిపోయిన సమస్యను తెచ్చి పెడతాయి. ఇజ్రాయేల్ ప్రజలందరికీ మన్న ఆహారము ఒంటికి పట్టలేదంట. ఇప్పుడు ఇలా బాధ ఏంటంటే కడుపుకి రుచైన మాంసం కావాలి అని అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న రాజు వీళ్ళకి 2-3 సార్లు కాస్త ఆహారాన్ని పడేసి ఏమన్నా అదే చెప్పే కదా. ఒక పిల్లోడు మాట్లాడాలంటే ఏం చేస్తామంటే వాడికి నచ్చిన ఆహారాన్ని, నీకేం కావాలరా, చాక్లెట్ ఇస్తా నానా, చాక్లెట్ ఇస్తానా, చాక్లెట్ వద్దు 5 స్టార్ ఇస్తా, ఓకే దేని స్తోత్రం. ఆడ చాక్లెట్, ఇప్పుడు చాక్లెట్ మీద ఎవడు ఇష్టపడతలా, ఏమంటే ఇష్టపడుతున్నాడు, నానా నీకు డైరీ మిల్క్ ఇస్తా, ఆ డైరీ మిల్క్ అయితే ఓకే, చాక్లెట్ అయితే వద్దు. దేవుని స్తోత్రం. అంటే ఏం పెరిగిపోయింది, అప్పుడు చాక్లెట్ మన అయ్యాములో చాక్లెట్ అంటే గొప్ప, ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఏమంటే గొప్ప, డైరీ మిల్క్ 5 స్టార్ అంటే గొప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికే వాడు వింటాడు. అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పని చెప్పించుకోవాలంటే వీళ్ళ కడుపు నిండా కూడి పెట్టాలి. ఆ కూడి ఏంటంటే మాంసంతో పెట్టాలి. మాంసంతో పెడితే తృప్తి పడతాడు, తృప్తిపడి కష్టం చేస్తాడు. పని చేయించుకోవడానికి వాడికి దొరికిన మార్గం ఏంటంటే కడుపు నిండా పెట్టడం. ఇక ఇక ఆస్తులు లేవు, బాగా గమనించండి, ఇక ఆస్తులు లేవు, సొంత ఇళ్ళు లేవు, సొంత ఆస్తులు, పొట్ట కూటి కోసమే బతుకుతున్నారు వాళ్ళు. నేను చెప్తున్నాను పిల్లలు గమనించండి, ఏ మనుష్యుడైనా
పొట్టకూటి కోసం బతికితే వేస్ట్ అండి. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.